హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి తెలుగు డాక్స్. నేను మీ కీర్తిని. ఇవాళ ఈ వీడియోలో మీకు 150 రూపీస్కే బ్రాండెడ్ కుర్తీస్, అంటే ఇప్పుడు మనకి మాల్స్లో, రిలయన్స్ ట్రెండ్స్లో, మ్యాక్స్ ఇలాంటి వాటన్నిటిలో మనకి బ్రాండెడ్ కుర్తీస్ దొరుకుతాయి కదా, ఇవన్నీ మనకి యాప్లో ఎలా దొరుకుతాయో చూసేద్దాం. ఇప్పుడు దానికోసం మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి మన ఫోన్లో అండ్ AJIO యాప్ అనేసి మనము ఎంటర్ చేయాలన్నమాట. AJIO యాప్ అనేది మనకి రిలయన్స్ ట్రెండ్స్లో దొరికే టాప్స్ అనేది మనకి డిస్కౌంట్లో దొరుకుతుంది. సో ఇలాగా వస్తుందన్నమాట. నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఓపెన్ అని ఉంటుంది. మీకైతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ అనేది ఇలా కనిపిస్తుంది, AJIO ఏ అనే లెటర్తో. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది హోమ్ పేజ్ అనమాట, ఇలా వస్తుంది. దీంట్లో మెన్స్కి సంబంధించినవి, ఉమెన్స్కి, కిడ్స్కి గ్లాసెస్, యాక్సెసరీస్, ఫుట్వేరు చాలా ఉంటాయి. ఇంకా డిస్కౌంట్స్ కూడా మనకి బాగా చూపిస్తాయి. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఉమెన్లోకి వెళ్తున్నాను, మొత్తం చూపించట్లేదు, లెంత్ అయిపోతుంది అనేసి. ఉమెన్స్లో వచ్చేసి మనం అన్నిటికంటే షాపింగ్ చేయడానికంటే ముందుగా కింది ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అప్పుడే మనం ఏదైనా పర్చేస్ చేయడానికి వీలవుతుంది. మనం మొబైల్ నెంబర్తో కానీ లేదంటే ఈమెయిల్ ఐడితో కానీ దీంట్లో లాగిన్ అవ్వచ్చు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చే ముందు మీరు రిలయన్స్ డిజిటల్లో కానీ మార్ట్లో కానీ ఏదైనా పర్చేస్ చేసినప్పుడు నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, ఆ నెంబర్ అయితే బెస్ట్ అన్నమాట. మనకి పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. సో మొబైల్ నెంబర్ కానీ ఏదో ఈమెయిల్ ఐడి కానీ ఏదో ఒకటి మనం పెట్టినప్పుడు ఓటీపీ అనేది వస్తుంది. ఇట్లాగా ఓటీపీ జనరేట్ అయిన తర్వాత మనము ఎంటర్ చేసేస్తే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. తర్వాత మనం డీటెయిల్స్ ఇస్తే మనకి అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనమైతే పర్చేస్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చాము. హోమ్ పేజ్లో మనకి ఇక్కడ ఉమెన్స్లోకి వెళ్ళి కింద క్లాతింగ్లో ఇక్కడ కుర్తీస్ అని ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేశాను. కింద ఇక్కడ 3 లైన్స్ ఫిల్టర్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేశాను. ఈ ఫిల్టర్స్ వచ్చేసి నేను ఫస్ట్ వచ్చి బ్రాండ్ చూస్ చేసుకుంటున్నాను. నాకు ఎక్కువ ఆవాస అవి ఫిట్ అవుతాయి, సో నేను అందుకే అవే ప్రిఫర్ చేస్తున్నాను. మీరైతే ఏదైనా పర్వాలేదంటే వదిలేసేయండి. తర్వాత ప్రైస్ రేంజ్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ప్రైస్ రేంజ్ వచ్చేసి నేను 500 లోపల కాబట్టి సో అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే మనకి బయట దొరికే ఇక్కడ పక్కన మళ్ళీ లాస్ట్లో సోర్ట్ ఉంది కదా, సోర్ట్ బై దగ్గర వచ్చేసి మనము ప్రైస్ లోయెస్ట్ టు హై అనమాట. అంటే మనకి తక్కువ నుంచి ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు మనకి చూడండి 500 అలా ఉండేవి 250కే మనకి ఆఫర్లో వస్తున్నాయి. అదే మనము రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకోవాలంటే 500 ఉంటుంది అనమాట, ఆఫర్ లేకపోతే అక్కడ కూడా. బట్ ఇక్కడైతే ఎప్పుడు ఆఫర్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒకటి చూసాము, మనకి సైజెస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అన్నమాట, సో లేవు కాబట్టి ఇంకోసం చూస్ చేసుకుంటాం. సపోజ్ ఇది తీసుకున్నాను, ఇక్కడైతే 250, అంటే 500ది 250 పడింది మనకి. ఇక్కడ ఎం సైజ్ ఉందన్నమాట అవైలబిలిటీలో, ఎమ్ కానీ ఎల్ కానీ. ఇలా తీసుకున్న తర్వాత అక్కడ యాడ్ కార్ట్ కొడితే అక్కడ మనకి కార్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా కిందకి కానీ ఇంకా స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి 250 తక్కువ ఉన్నాయి, 343 అట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకోసం అయితే నేను ఒకటి చేశాను చూడండి. ఇప్పుడు మనం కార్ట్లో చూస్తే ఇక్కడ 249 ఉంది కదా, అది మనకి 500ది మనకి 99 వచ్చి డెలివరీ ఛార్జెస్ పడతాయి. మనకి 349 అనేది టోటల్గా పడుతుంది, అది కూడా మనం ఒక్కటి తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తున్నాను చూడండి, ఇదైతే 369 పడుతుందన్నమాట. అలాగే ఇవి మనం ఇంకా పిక్స్ చూడొచ్చు, అలాగే కలర్ ఉంటే చూడొచ్చు, సైజెస్ ప్లస్ ఇంకా స్క్రోల్ చేస్తే మనకి ప్రోడక్ట్ డీటెయిల్స్ అని వస్తాయి. అంటే క్లాత్ అది కాటనా లేదంటే రేయన్ అనేది. ఇప్పుడు మనం దాన్ని బట్టి సైజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ టు బ్యాగ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసామంటే బ్యాగ్లోకి వెళ్తుంది. ఇక్కడ వ్యూ బ్యాగ్లోకి క్లిక్ చేసామంటే మనకి బ్యాగ్లో ఏమేమి ఉన్నాయనేది కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఇది ఒక్కటి పర్చేస్ చేశాను కదా, దీనికి ఒక్కటే చేశాను కాబట్టి 99 రూపీస్ అనేది డెలివరీ ఛార్జెస్ పడ్డాయి. ఇక్కడ మనకి ఇప్పుడు ఇంకొన్ని నేను యాడ్ చేశానన్నమాట. టోటల్ వచ్చేసి నేను కొన్ని మా పాప కోసం లెగ్గిన్స్ అవి అంటే చిన్నపిల్లలవి అవి కూడా తీసుకున్నాను, వాటి మీద కూడా ఆఫర్ అప్లికబుల్ అవుతుంది. ఇదైతే నేను ఈ లెగ్గిన్స్ ఇవన్నీ కూడా నేను బయట మన రిలయన్స్ ట్రెండ్స్లోనే టోటల్ ప్రైస్ MRP ప్రైస్ అయితే తీసుకున్నాను, డిస్కౌంట్లో తీసుకోలేదు. బట్ నాకు ఆ ప్రైస్ రేంజ్ అనేది అంటే సైజెస్ అవి తెలుసు కాబట్టి దీంట్లో ఈజీగా సెలెక్ట్ చేసుకోగలిగాను. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సైజులు తెలియకుండా చేస్తే కొంచెం ఇబ్బంది పడతారు. మీకు ఆల్రెడీ ఆ బ్రాండ్లో ఆ సైజెస్ అవన్నీ కరెక్ట్గా తెలుసుంటే ఈజీగా సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇక్కడైతే నాకు టోటల్ వచ్చేసి 1552 పడిందనమాట ఇక్కడ. కానీ ఒక్కొక్క దాని మీద రేట్లు చూడండి, చాలా వరకు తగ్గున్నాయి. 500 రూపీస్ తగ్గాల్సి పడేది 369 అలా పడిందనమాట. ఇప్పుడు నాకు మామూలుగా అయితే టోటల్ కాస్ట్ 2294 రూపాయలు, కానీ నాకు 742 రూపాయలు డిస్కౌంట్ వచ్చేసి 1552 పడింది. అంటే మనకి 742 రూపాయలు అయితే చాలా తగ్గింది, ఒక్కొక్క ప్రోడక్ట్ మీద కూడా చాలా తగ్గింది.
మీరు కూపన్స్ అంటే నేను 150 అని చెప్పాను కదా, సో అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు అంతకంటే ముందుగా మీరు కన్ఫర్మ్ ఆర్డర్ నొక్కే ముందు పైన అప్లై కోడ్ అని కూపన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తాయి. ఫస్ట్ బై ఇది వచ్చేసి 1490 రూపాయల కంటే ఎక్కువగా ఉంటే 279 రూపాయలు అనేది మనకి ఆఫర్ లభిస్తుంది, డిస్కౌంట్. అలాగే వెల్కమ్, ఇలాగా ఫ్రీ షిప్, ఇలాంటివి చాలా కూపన్స్ ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా చూస్ చేసుకోండి. ఇక్కడ మనకి హైయెస్ట్ వచ్చేసి ఫస్ట్ బై అనేది ఉంది కాబట్టి నేను ఇక్కడైతే ఫస్ట్ బై అనేది చూస్ చేసుకుంటున్నాను. సో మనకి ఎంత తగ్గింది, ఇంకా 279 రూపాయల 18 పైసలు అనేది తగ్గింది. అంటే ఇప్పుడు మనకి టోటల్ అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, 1272 రూపాయలు ఇప్పుడు పే చేయాల్సిందనమాట. సో నేనైతే క్యాన్సిల్ చేసేసాను. నేను ఇదిగా చెప్పదలుచుకుంది, మీకు అప్లై కూపన్లోకి వెళ్ళి ఇక్కడైతే కనిపించదు, నేనైతే ఎంటర్ చేస్తున్నాను, మీరు కూడా ఇది యూస్ చేసుకోండి. సమ్మర్ 2021 అంటే 2021 అని అప్లై చేస్తే మీకు ఎంత పడింది చూడండి, 500 రూపీస్ అనేది మీకు లెస్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు టోటల్ అమౌంట్ ఎంత పడింది ఇప్పుడు, ఈ కాస్టు 1051 రూపాయలు 99 పైస, అంటే 1052 రూపాయలు అనేది నాకు టోటల్ అనమాట. అంటే ఇక్కడ నాకు 2300 అవ్వాల్సినది బయట ఎంఆర్పి ప్రైజు, ఇక్కడ నాకు 1052 రూపాయలకే వస్తుంది. అంటే 1250 రూపాయల దాకా నాకు ఈ యాప్లో పర్చేజ్ చేయడం వల్ల డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఒక్కొక్కటి ఎంతెంత తక్కువ పడింది ముందు కంటే ఇప్పటికే అనేసి. ఇప్పుడు నాకు 500 రూపీస్ టాప్ వచ్చి 250 రూపీస్ కంటే 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ చిన్నపిల్ల లెగ్గిన్ వచ్చేసి 53%, ఈ టాప్ అయితే కొంచెం ఎక్కువ కానీ 67% అలాగా వచ్చేసి ఇంకా ఎక్కువ తగ్గిందనమాట. అట్లా మనం ప్రోడక్ట్ చూస్ చేసుకునేదా దాన్ని బట్టి కూడా మనకు తగ్గదాయి అనమాట. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా 150 అని చెప్పేసి, దానికోసం వచ్చేసి నేను కొన్ని టాప్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. 250 రూపీస్ ఫస్ట్లో చూపించాను కదా, అవి చూపిస్తున్నాను. ఇట్లాగా కొన్ని 250 రూపీస్ అని యాడ్ చేస్తే నాకు 1266 రూపాయలు అనేది టోటల్ అమౌంట్ అయ్యింది. ఇది వచ్చి మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను అనమాట. దీంట్లో వచ్చేసి నేను 1266 అయింది కదా, దీంట్లో నేను సమ్మర్ 2021 అనే కోడ్ని కూపన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది యాడ్ చేయడం వల్ల నాకు మళ్ళీ 500 రూపీస్ తగ్గిందంటే 864 రూపాయల 98 పైసలకి అయితే వచ్చింది. అంటే మీరు ఒక్కొక్కటి చూడండి, 151 రూపీస్ అయితే పడింది ఒక్కొక్క టాపు. నేను చెప్పాను కదా 151 అని అది, కానీ ఈ సమ్మర్ 2021 యాడ్ అవ్వాలి అంటే మాత్రం మీరు 1250 పైన మీరు పర్చేస్ చేసి ఉండాలి. ఇప్పుడైతే నేను కన్ఫామ్ కొట్టేశాను ముందు ఆర్డరు. సో మీకు డీటెయిల్స్ అనేది, అడ్రస్ డీటెయిల్స్ అనేది మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ డీటెయిల్స్ యాడ్ చేస్తేనే మనకి డెలివరీ అవుతుందన్నమాట. సో మిగతాది ఎంటర్ చేసేయాలి మనం ఒక్కొక్కటి, పిన్ కోడ్ ఇవన్నీ. లాస్ట్కి వచ్చేసరికి టైప్ ఆఫ్ అడ్రస్, అది హోమ్ ద ఆఫీస్ ద అనేది కూడా మనం ఇంక్లూడ్ చేసేసి మేక్ ఆఫ్ డిఫాల్ట్ అడ్రస్ని క్లిక్ చేసిన తర్వాత మనకి అడ్రస్ చూపిస్తుంది. తర్వాత ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ కూడా మనకు చూస్తుంది, ఎప్పుడు డెలివరీ అవుతుంది. అలాగే అదర్ డీటెయిల్స్, మనకి అమౌంట్ ఎంత అయింది, 1051 రూపాయలు అయితే అయ్యిందనమాట. సో కిందకి ఇంకా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, అది కానీ క్లిక్ చేసామంటే 43 రూపీస్ అనేది నాకు ఇంకొకటి లెస్ అవుతుంది. అదేంటి అంటే నేను రిలయన్స్ స్మార్ట్లో కానీ, ట్రెండ్స్లో కానీ, ఫుట్వేర్లో కానీ ఎక్కడైనా పర్చేస్ చేసినప్పుడు మన ఫోన్ నెంబర్ ఇస్తాం బిల్ పే చేసేటప్పుడు, అప్పుడు ఆ పాయింట్స్ అనేవి మనకి యాడ్ అవుతాయన్నమాట. నాకు ఆల్రెడీ 400 పాయింట్స్ అనేవి నేను రిలయన్స్ ట్రెండ్స్లో వాడేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ కొత్తగా యాడ్ అయ్యానమాట. మనం పర్చేస్ చేస్తూ ఉన్నప్పుడు పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఒకసారి బిల్ చూడండి, 1052 రూపాయలు చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు మీ 43 రూపీస్ కూడా లెస్ అయ్యి మనకి 1008 రూపాయలకే మనకి మొత్తం వస్తుంది. అంటే 2300 రూపాయల ఎంఆర్పి మనకి డ్రెస్సెస్ అనేవి ఇక్కడ మనకి 1000 రూపాయలకే నాకు వస్తుంది అనమాట. సో నేను అదే మీకు చెప్పింది. ఇప్పుడైతే కిందకు వచ్చేసి మనకి పేమెంట్స్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను క్యాష్ ఆన్ డెలివరీ అయితే క్లిక్ చేశాను, మైనస్ సింబల్ పడింది చూడండి, అంటే ప్లస్ని క్లిక్ చేశాను కాబట్టి అది పడింది. ఇప్పుడైతే మన కిందకు వచ్చేసి మనం ఆర్డర్ అనేది ప్లేస్ ఆర్డర్ చేసేసామంటే మనకి ఆర్డర్ అనేది కన్ఫామ్ అయిపోతుంది. మనకి డెలివరీ డేట్ కూడా ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. సో ఇదేనండి, మీరైతే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడైతే కింద మీకు అది అడుగుతుందన్నమాట డీటెయిల్స్ అవేసి మన ఆర్డర్కి సంబంధించింది, మీకు నాకు ఎంత పర్సెంట్ అనేది నచ్చిందని. అది మీకు ఆప్షనల్, అది స్కిప్ అన్నా చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో నేను ఇదైతే ఇంకో విషయం, ముఖ్య విషయం నేను చెప్పాలనుకుంది, మీరైతే లాగిన్ అయ్యేటప్పుడు మీ ఫోన్ నెంబర్ ఏదైతే మీరు ఆల్రెడీ షాపింగ్ చేస్తుంటారు కదా, ఆ నెంబర్ ఇస్తే మీకు పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇది పర్చేస్ చేయడం వల్ల 7 రూపీస్ అనేది యాడ్ అయ్యాయన్నమాట. సో నెక్స్ట్ టైం ఇది నేను యూస్ చేసుకోవచ్చు.
నేను ఇది మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు కొనే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ గల వీడియోలు కావాలి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అప్పుడే నేను ఇంకొన్ని వీడియోలు అనేది మీకు చేయగలుగుతాను. అంటే ఎక్కువ లైక్స్ వస్తే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.